ఈ లాక్డౌన్ కష్టాలు ఇంకెన్నాళ్ళు అంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో చాలా అంటే అన్ని మూసుకుపోయినాయి ప్రధానంగా స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు చాలా చోట్ల విద్యార్థుల పరీక్షలు ఇంకా నిర్వహించాలి అంటే 9వ తరగతి వరకు డైరెక్ట్ గా ప్రమోట్ చేసినా సరే 10వ తరగతి విద్యార్థుల పరీక్షల సంగతి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకం అలాగే అకడమిక్ ఇయర్ ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అంటే విద్యార్థుల మీద ఒత్తిడి పెంచుతూ ఈ ఏడాది విద్యను కొనసాగించాల్సి వస్తుందా అనేది మరొక అనుమానం ఈ నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి వల్ల ఇదంతా జరిగింది కాబట్టి కరోనా ఎక్కడ పుట్టిందని మనం అనుకుంటున్నామో చైనాలో అక్కడే మళ్ళీ రీఓపెన్ చేశారు స్కూల్స్ అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని స్కూల్స్ ని ఓపెన్ చేశారో చూడండి అంటే సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తుంది మీరు ఆ వీడియోని కూడా పక్కన చూడొచ్చు అయితే ఈ వీడియోలో మనం చూస్తుంటే ఇది నిజంగా రీఓపెన్ చేశారా తర్వాత ఆ చర్యలు తీసుకుంటున్నారా ఇదని ఒక షార్ట్ ఫిల్మ్ రకరకాల అనుమానాలు రావచ్చు ఓకే అవన్నీ పక్కన పెడితే గనక ఈ వీడియోలో చాలా ఒక మెసేజ్ అన్నమాట ఒకవేళ నిజంగా స్కూల్స్ ఓపెన్ చేసినా సరే ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా స్కూల్స్ ని కంటిన్యూ చేయొచ్చు అని ఒక మెసేజ్ ఇచ్చినట్టు కూడా అనిపిస్తుంది ఈ వీడియోలో చూస్తుంటే పిల్లలందరూ ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు అలాగే ఒక మాస్క్ లాంటి హెల్మెట్ లాంటిది పెట్టుకున్నారు అదే నేపథ్యంలో ఆటోమేటిక్ శానిటైజర్స్ ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ వాళ్ళు హ్యాండ్స్ ని శానిటైజ్ చేసుకుంటున్నారు ఆ శానిటైజర్ ద్వారా అంతా ఆటోమేటిక్ ఒకవేళ నిజంగా అలాగే గ్రౌండ్ లో కూడా వాళ్ళు కూర్చునే విధానాలు క్లాస్ లో కూర్చునే విధానం కూడా చూస్తే చాలా సోషల్ డిస్టెన్స్ కనిపిస్తోంది అంటే మన స్కూళ్ళల్లో చూసుకుంటే గుంపులు గుంపులుగా బెంచ్కి ఆరుగురు ఐదుగురు ఒకే రూమ్ లో 40 మంది 50 మంది అట్లా కాకుండా నిజంగా ఈ వీడియోలో చూస్తున్నట్టు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తరగతి గదులను ఏర్పాటు చేయొచ్చు అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ గ్రౌండ్ లో పిల్లల్ని వరుస క్రమంలో నిలబెట్టి లేదంటే కూర్చోబెట్టి విద్య చెప్పొచ్చు అదే నేపథ్యంలో వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆ సోషల్ డిస్టెన్స్ పాటించడం తగిన ప్రికాషన్స్ తీసుకోవడం ఎప్పటికప్పుడు శానిటైజర్ ద్వారా చేతులను శుభ్రపరచుకోవడం ఒకవేళ నిజంగా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే స్కూల్స్ రీఓపెన్ చేయొచ్చేమో అయితే ఈ జాగ్రత్తలు ఏదో నెలకో 2 నెలలకో ఒక వారానికో పరిమితం కాకుండా కంప్లీట్గా ఎందుకంటే ఇప్పటికే చాలామంది మంత్రులు ముఖ్యమంత్రులు చెబుతున్నారు చాలా రాష్ట్రాల్లో చెబుతున్నారు ఖచ్చితంగా మనం ఈ కరోనా తగ్గింది పూర్తిగా అనుకోవడానికి లేదు ఖచ్చితంగా దాంతో సావాసం చేయాలి అని దాంతో సావాసం చేయాలన్నప్పుడు మనం శానిటైజర్తోనూ సావాసం చేయాలి అలాగే ఈ సోషల్ డిస్టెన్స్తోనూ సావాసం చేయాలి ప్రతి దాంతోనూ ఏ మాస్కులతోనూ సావాసం చేయాలి అన్నిటితోనూ సావాసం చేయాలి అంటే ఇంకా ప్రికాషన్స్ అనేది ఇంకా మన నిత్య కృత్యాల్లో ఒక భాగంగా అయిపోయినప్పుడే ఈ కరోనాను తరిమి కొట్టచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా కూడా అదే మెసేజ్ అదే ఒక సందేశం అయితే కనిపిస్తుంది ఒకవేళ దాన్ని ఆచరణలో పెట్టి కూడా స్కూల్స్ అన్ని రీఓపెన్ చేయొచ్చేమో అదే నేపథ్యంలో దేవాలయాలు అదే నేపథ్యంలో మిగిలినన్నీ కూడా ఒకవేళ ఇంకా తప్పదు ఇప్పట్లో కంట్రోల్ చేయలేమని అనుకుంటే ఇటువంటి మార్గాల గుండా అన్నీ రీఓపెన్ చేయడం తప్పదేమో అనేది కూడా ఒక సంకేతమైతే కనిపిస్తుంది చూద్దాం మరి ప్రభుత్వాలు ఏమన్నా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటాయా ఏంటి అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి